Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరియు ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నిండు మనసుతో కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు అండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సిలువ. సిలువను ఇంగ్లీష్లో క్రాస్ అని పిలుస్తారు. CROSS క్రాస్. 5 లెటర్స్. 5 లెటర్స్ ఈ క్రాస్లో ఉన్నాయి. జీసస్కి కూడా 5 లెటర్సే. JESUS. బైబిల్కి కూడా 5 లెటర్సే. BIBLE. వేర్ దెర్ ఇస్ క్రాస్ దెర్ ఇస్ క్రౌన్ అన్నారు. ఎక్కడ సిలువ ఉందో సైమల్టేనియస్గా దాని వెనుక కిరీటం ఉంది, క్రౌన్. సిలువ లేనిదే కిరీటం లేదు. సిలువ లేకపోతే విలువలు పెరగవు. ఈ సిలువ 5 లెటర్స్ ఎలా ఉందో అలాగే సంఘానికి కోసం 5 గాయాలు పొందాడు ఆయన. 2 గాయాలు 2 చేతుల్లో, మరి 2 గాయాలు 2 కాళ్ళల్లో. నేను కాసేపట్లో చెప్పబోతున్నాను. ఆయన ప్రక్కలో మరో గాయం చేశారు బళ్ళెం పెట్టి పడిచి. 5 గాయాలు పొందాడు ఆయన. ఎందుకంటే సంఘానికి 5 పరిచర్యలు ఇవ్వటానికి. ఈ 5 పరిచర్యల గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం మనం పరిశీలిస్తే, 5 పరిచర్యలో మొదటి పరిచర్య అపోస్టలిక్ పరిచర్య, తర్వాత కాపరుల పరిచర్య, తర్వాత సువార్తికుల పరిచర్య, తర్వాత ప్రవక్తల పరిచర్య, ఆ తర్వాత ఉపదేశకుల పరిచర్య. 5 పరిచర్యలు సంఘానికి దేవుడు బహుమానం ఇచ్చాడు. ఈ సిలువను గురించి కాస్త మనం ధ్యానం చేస్తే CROSS అనే ఆ క్రాస్ని కాస్త కొంచెం లోతుగా మనం వెళితే, సి స్టాండ్స్ ఫర్ కన్ఫర్మేషన్. అంటే సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, దట్ దే ఆర్ సిన్నర్స్, వారు పాపులని, వారు తప్పు చేశామని, వారు పొరపాట్లో ఉన్నామని. ఈ కన్ఫర్మేషన్, ఈ నిర్ధారణ ఎప్పుడు వస్తుందంటే సిలువ దగ్గరికి రాగానే. సిలువ ముంగిటకు వచ్చినప్పుడు మనలో కూడా ఈ కన్ఫర్మేషన్ రావాలి, ఐఎమ్ ఎ సిన్నర్. వచ్చే వరకు పరిశుద్ధులు అనుకుంటూ వస్తాం, వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత తెలిసింది నేను కూడా పాపిని, నేను పాపినయ్యా. మనం పాపులమనే గ్రహింపు, ఆ కన్ఫర్మేషన్ ఎక్కడొస్తుందంటే సిలువ దగ్గర. సిలువలో CR అంటే రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపం. ఎప్పుడైతే నేను పాపిననే ఆలోచన వచ్చిందో వెంటనే ఇక రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో ప్రార్థించే మనసు వచ్చేస్తుంది. పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, దయచేసి నన్ను మన్నించయ్యా. ఒక రిపెంటెన్స్, పశ్చాత్తాపం గుండెల్లో వస్తుంది. ఏ వ్యక్తి అయితే సిలువ దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తికి నేను పాపిననే కన్ఫర్మేషన్ వస్తుంది. వెను వెంటనే రిపెంటెన్స్ గుండెల్లో పశ్చాత్తాపం స్టార్ట్ అయితే, దయచేసి నన్ను క్షమించని. CROSS అనే మాటను మనం పరిశీలిస్తే ఒబీడియంట్ అయిపోతారు వెంటనే. అంతవరకు మూర్ఖంగా మొరటగా ఎలాగున్నా సరే
క్రాస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒబీడియంట్ వ్యక్తిగా, ఆయనకి విధేయత చూపే వ్యక్తిగా. ఎందుకంటే మన దేవుడు సిలువలో పూర్తి విధేయత అండి, పూర్తి ఒబీడియన్స్. ఎంతకంటే మరియు మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా తన్ను తాను దేవునికి విధేయత చూపించుకుంటూ తగ్గించుకున్నాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10 మనం చూస్తామండి. అంత విధేయత ఆయన చూపించి సిలువ మరణం పొందాడు. మీకు మాట చెప్పనా, నిన్నటి దినాన గెత్సెమనే వనంలో ఆయన చేసిన ప్రార్థనలో ఒక అంశం ఏంటో చెప్పనా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ముందు నుండి తొలగించు ప్రభువా. ఏంటా గిన్నె, ఆ పాత్ర? ఇంతవరకు 3.5 సంవత్సరాలలో ఆయన గురించి తండ్రి ఏం సంకల్పించాడో ప్రతి పాత్ర పోషించుకుంటూ వచ్చాడు. ఆయన కొండ మీదకి ఎక్కి అక్కడ ప్రసంగం చేయాలి 3 రోజులు అంటే అలాగే ప్రసంగం చేశాడు. సముద్రంలో నిలబడి ప్రసంగం చేయాలంటే అలాగే గలీలా సముద్రంలో నిలబడి ప్రసంగం చేశాడు. ఆయన ఇంటిలోకి వెళ్ళాలంటే ఇంట్లోకి, ఆయన గెరాసీన్ల ప్రాంతానికి వెళ్ళాలంటే గెరాసీన్ల ప్రాంతానికి, కూడు నీళ్లు మానేసి ఆయన పని చేయాలంటే దేవుడు అలాగే పనిచేశాడు. దేవుడు తన గురించి ఏ పాత్ర పోషించమని చెప్పాడో ప్రతి పాత్ర పోషించుకుంటూ వచ్చి ఇప్పుడు అడుగుతాడు, ఈ కఠినమైన శ్రమల కంటే చచ్చిపోమన్నావు, చచ్చిపోవటానికి ఓకే, కానీ ఈ విధంగా కాకుండా మామూలుగా చంపేయ్యా, ఈ సిలువ శ్రమలు తప్పించి మామూలుగా చంపేయని, నీ చిత్తమైతే అది కూడా, ఇఫ్ ఇట్ ఇస్ థై విల్, అది నీ చిత్తమైతే దయచేసి ఈ పాత్రను నా ముందు తొలగించు అంటే నీవు ఆ పాత్రలోనిది త్రాగవలసి ఉంది, అది పోషించాలి నువ్వు అన్నాడు తండ్రి. ఓకే ప్రభు, అదే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక అని తన్ను తాను దేవుని ఎదుట విధేయత చూపించి ఆ దేవుని చిత్తానికి లోబడ్డాడు. చప్పట్లు కొట్టోసారి సెల్యూట్ చేద్దాం. హల్లెలూయా. సిల్వ దగ్గరకు వచ్చేటప్పటికి మనలో కూడా ఈ ఒబీడియన్స్ రావాలండి. దేవుని మాటకు లోబడే తత్వం ప్రజల ముందుకు వచ్చేటప్పటికి తగ్గింపు, ఒబీడియన్స్ అది రావాలి క్రాస్ ముందుకు వచ్చేటప్పటికి. ఇక 3వది CRO అయిపోయింది, SS. మొదటి ఎస్ ఏంటంటే సాక్రిఫైస్ చేశాడండి ఆయన సిల్వలో. ఆయన అంతవరకు చేశాను ఆయనకి దిగిపోతాను నేను అని దిగిపోలేదు, సిల్వలో ప్రాణాన్నే సాక్రిఫైస్ చేశాడు. అంటే త్యాగం, ప్రాణాన్ని త్యాగంగా చేసేసాడు. సిల్వ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అవసరమైతే సుఖభోగాల్ని త్యాగం చేయాలి, అవసరమైతే బంధువులను త్యాగం చేయాలి, అవసరమైతే యేసయ్య కోసం దేన్నైనా త్యాగం చేయాలి. నా కోసం ఒక్కడ త్యాగం చేస్తే భూమి మీద 100 రెట్లు ఇస్తానన్నాడు, అదియుగాక నిత్య జీవానికి వారసత్వం మీకు ఇస్తానన్నాడు కదా యేసయ్య. యేసయ్య కోసం ఆయన సిల్వ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఇచ్చే బహుమతులు పొందాలంటే ఆయన కోసం అవసరమైతే ఏదైనా త్యాగం చేయడానికి మనం సిద్ధమైతే మన దేవుడు గొప్పగా బ్లెస్ చేస్తాడండి. అబ్రహాముని ఈ దేశం త్యాగం చేయమన్నాడు, తండ్రింటిని బంధువుల్ని ఆ దేశాన్ని త్యాగం చేసేయమన్నాడు, చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అదేమో ఎడారి ప్రదేశం ఇచ్చి ఇదే నీకు నేను ఇచ్చే దేశం అన్నాడు. లేక 25 సంవత్సరాలకి ఒక్కగానొక్క కొడుకునిచ్చాడు. ఆ కొడుక్కి 12 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ కొడుకును కొండపైకి తీసుకొచ్చి మోరియా కొండ మీద నీ చేతులతో నరికి దహన బలిగా నాకు త్యాగం చేసి ఇవ్వాలన్నాడు. నీ చిత్తం అయితే అది కూడా చేస్తానయ్యా అని తీసుకుని వెళ్ళి కొండ మీద బలిపీఠం కట్టి బలినిగా ఆ కొడుకును బలి చేయడానికి కట్టెత్తాడు, తీసుకో ప్రభు అన్నాడు. ఈ సమయంలో శబాషయ్య, నేను అడిగితే ఏదైనా త్యాగం చేయడానికి నువ్వు సిద్ధం, నాకు అర్థమైపోయింది నువ్వు దేవునికి భయపడేవాడు అని. నీకు ఇస్తున్నాను బ్లెస్సింగ్ తీసుకొని. ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడో తెలుసా? 22వ అధ్యాయం ఆది కాండంలో 18వ వచనంలో నా తోడని ప్రమాణం చేసి అబ్రహామును ఒక్కనే బ్లెస్ చేశాడు. మరి ఎవరిని బ్లెస్ చేయాల? అబ్రహామికి ఇచ్చిన బ్లెస్సింగ్ అని చెప్పనా? ఈ భూలోకంలో ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకు నీ సంతానమే ఒక ఆశీర్వాదంగా ఉండబోతుందయ్యా. ప్రమాణపూర్తిగా అబ్రహామును దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చాడు. చప్పట్లు కొట్టకుండా మీరు ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే దేవుని కోసం ఎవరినైనా దేనినైనా త్యాగం చేసుకునే మనస్తత్వం క్రాస్ దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చేయాలి మనకి. అది వచ్చిందో అబండెంట్ బ్లెస్సింగ్, మామూలు ఆశీర్వాదం కాదు, కుప్పలు తెప్పలు అంటారే అలాంటి ఆశీర్వాదం పొందుతాం. CROSS చెప్తున్నాను. ఆ ఎస్ ఏంటంటే ఎప్పుడైతే ఈ 4 పనులు మనం చేస్తాం, 5వ పని శాల్వేషన్. ఎప్పుడు శాల్వేషన్ వస్తుంది? యేసును నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. శాల్వేషన్ ఎప్పుడొస్తుంది? శాల్వేషన్ రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు అని హృదయంలో విశ్వసించాలి. చూడండి, అది రోమిలకు రాసిన పత్రికలో అనుకుంటాను నేను, రోమిలకు రాసిన పత్రిక నాకు గుర్తు ఎక్కడో 10వ అధ్యాయంలోనూ ఎక్కడో సంథింగ్ 9వ వచనం ఎక్కడో కాదు అక్కడే ఉంది, చూద్దాం. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు, నీవు రక్షింపబడదు, రక్షణ వస్తుంది నీకు. కనుక ఈ సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి 5 వస్తున్నాయి. గొల్గొతా కొండ మీద నుండి సిలువ ఎక్కడికి వస్తుందో చెప్పనా?
గుడి పైకి వస్తుంది గొలగత కొండ మీద నుండి సిలువ. గుడి పైకి వచ్చిన సిలువ ఆల్టర్ పైకి వస్తుంది. దీన్ని ఆల్టర్ అంటారు. ఆల్టర్ పైకి వస్తుంది సిలువ. ఆల్టర్ పైకి వచ్చిన సిలువ మెడలోకి కూడా వస్తుంది. మీ లాకెట్లో కొంతమంది లాకెట్లలో సిలువను చూసుకుంటారు. లైట్ ఏం కానీ పిచ్చ పనులు చేస్తారు. మీలో చాలామంది చేస్తున్నారా? కొంతమందికి సిలువ ఉంగరం మీద కూడా వస్తుంది. చాలామంది చూసాను ఎలాంటి వాళ్ళు. నేను స్విచ్ ఆన్ చేయంగానే అలా లైట్లు ఏం కానీ ఎక్కడ సిలువ ఇది? గొల్గొతా కొండ మీద నుండి ఎక్కడికి వచ్చింది? ప్రతి గుడిపైకి వచ్చింది. గుడిపైకి వచ్చిన సిలువ ఎక్కడికి వచ్చింది? ఆల్టర్ పైకి వచ్చింది. బలిపీఠం పైకి ఆల్టర్ పైకి వచ్చిన సిలువ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మెడలోకి ఉంగరం మీదకి వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలిసి ఇలా పాతి పెట్టిన తర్వాత సమాధి మీదకి కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇలా గుండెల్లోకి వెళ్ళట్లా. నేను చెప్పేది అవునంటారా కాదంటారా? అంటే క్రాస్ అన్నది అక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడికి, ఆఖరికి సమాధి మీదకి కూడా వెళ్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. సిలువ గుండెల్లోకి వెళ్ళట్లేదు. సిలువ గుండెల్లోకి వెళితే విలువ తెలిసిద్ది. విలువలు మారుతాయి, విలువలు మారుతాయి. ఈరోజు ఆ సిలువ ప్రతి గుండెల్లో, ప్రతి గుండెల్లోనికి ఆ సిలువ వచ్చునుగాక. హల్లెలూయా. ప్రతి గుండెల్లోనికి సిలువ వచ్చునుగాక. ఏమంటే యేసుక్రీస్తు సిలువలో ఆయన వ్రేలాడే సందర్భాన్ని మనం పరిష్కరిస్తే ఆ సిలువలో ఆయన అలా చేతులు పైకెత్తి 6 గంటలు ఉన్నాడండి సజీవంగా. 9 గంటలకు సిలువలో వెలాడదీశారు. 6 సాయంత్రం 3 వరకు అలాగే ఉన్నాడు. 6 గంటలు సిలువలో వెలాడుతూ ఉండటం ప్రపంచానికి ఎంత ఆశీర్వాదమో ఇక 2 సందర్భాలు చూపిస్తాను నేను. ఇశ్రాయేలీల యాత్రలో అమాలేకీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చారండి. వారితో యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు. ఫర్ షూర్ అన్నమాట అది. ఆ పరిస్థితుల్లో మోషేకి అర్థమైపోయింది సీన్. మోషే అంటాడు, అరే యెహోషువ, మన వాళ్ళందరం తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేస్తామండు. ఆహా, అన్ని యుద్ధాలకేమో నువ్వు వెళ్తావు ముందు, ఇది పక్కాకి ఓడిపోతామన్న యుద్ధానికేమో నేను వెళ్ళాలా? మరి నువ్వేం చేస్తావయ్యా గురువు గారు? నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. యెహోషువ లోబడే తత్వం ఉంది కాబట్టి సరిపోయింది. కానీ అదే పరిస్థితుల్లో నాలంటోడంటే నేనే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, మీరే యుద్ధానికి వెళ్ళాలి. అయ్యా, నేను ఎలాగైనా జూనియర్ కదా, నువ్వు సీనియర్ కదా, నువ్వు ఉంటే అక్కడ ఏ టైంకి ఏం చేయాలి, అలా జరిగింది, నువ్వే యుద్ధభూమిలోకి వెళ్ళు, నేనే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. కానీ యెహోషువ లోబడ్డాడు. సైనికులు తీసుకుని వెళ్ళి యుద్ధభూమిలో యుద్ధం హోరాహోరీకి చేస్తున్నాడు. నువ్వానేనా నువ్వానేనా అన్నట్టు జరుగుతుంది. ఇంకొక మంతు వాళ్లే పైచేయి ఉన్నారు, శత్రువులే పైచేయి ఉన్నారు. ఆ సమయంలో ఈయన ఏం చేశారు తెలుసా? కొండ మీద మోషే అలా 2 చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వింత ఏంటో చెప్పనా? ఆయన అలా చేతులెత్తి ప్రార్థిస్తున్నంతసేపు అంతవరకు శత్రువులదే పైచేయి. కానీ ఇప్పుడు ఈయన చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళదే పైచేయి. వీళ్ళ విజయం పొందుతూ వాళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, తరుముకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెనకడుగు పడిపోతుంది. శత్రువులకు అపజయం, తన వారికి విజయం కలుగుతుంది. కొండ మీద చెయ్యెత్తి ప్రార్థించినంతసేపు చేతులు బరువెక్కి చేతుల కిందకు దించగానే మళ్ళీ వాళ్ళ వీళ్ళని కొట్టేస్తున్నారు. విజయం శత్రువుది, వీళ్ళకేమో అపజయం. అమ్మమ్మో, మనోళ్ళు ఓడిపోతారు, మళ్ళీ చేతులు పైకెత్తి మళ్ళీ ప్రార్థిస్తుంటే మళ్ళీ వీళ్ళకి విజయం, వాళ్ళకి అపజయం. మళ్ళీ బరువెక్కి కిందకు దించితే ఎంతసేపు చేతులు పైకెత్తి ఉంచగలరు చెప్పండి? హల్లెలూయా చెప్పండి అంటేనే సగం ఎత్తుతారు మీరు. ఎందుకైనా మంచిది, కాస్త ఎక్కువసేపు చెప్తే మళ్ళీ చేతులు భుజాలు నొప్పి పెడతాయేమో అని రిజర్వ్డ్ అనమాట. సరే, అయితే చేతులు పైకెత్తడం అంటే కంప్లీట్ మనం అలా ఎత్తేయాలండి. ఎన్నిసార్లు చేతులు ఎత్తితే అంత మీకు ఎక్సర్సైజు, అంత మీ చేతులు బాగా పనిచేస్తూ ఉంటాయి. చేతులు అటు పెట్టేశారనుకోండి, ఎట్లా అన్నారనుకోండి, ఇక లెగాలన్నా లెగదు అప్పుడు చెయ్యి, ఎందుకంటే ఇక్కడ వరకే ఫిక్స్ అయిపోద్ది. ఏదైనా జాగ్రత్త గమనించండి. ఓసి అలా ఎత్తాడు, చేతులు పైకెత్తాడు. నేను గౌకొని ఎగరాలనిపిస్తుంది, నా చేతులు చెయ్యిపోతాయనే భయం నాకు, ఎందుకంటే గట్టిగా చేతులు దగ్గరే ఉంది. ఈ చేతులతో చాలా పని ఉంది. మీకెవరికి పని లేదా? నా చేతులతో మీకు కూడా పని ఉంది. హల్లెలూయా. సరే, ఇది వరకు నేను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండేవాడిని కిరణ్లాగా. అదే వయసులో స్టార్ట్ అయింది నా కీబోర్డ్ ప్లేయింగ్. నన్ను మంచి గాయకుడు ఘంటసాలలాగా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పేశాడు. ఆయన నన్ను మొత్తం తిప్పి తీసుకెళ్తా ఉండేవాడు. నేనేమో ఇప్పుడు కిరణ్ అంత కుదిరోని కాదు, నేను చాలా చిలిపోండి. ట్రైన్లో ఉన్నా ట్రైన్ లోపల కూర్చున్నవాడిని కాదు, ఆ గేట్ దగ్గర ఉండేవాడిని. పద్దాక ప్రతి స్టేషన్కి దిగటం, మళ్ళీ ఎక్కటం, అది మూవింగ్ ట్రైన్లో ఎక్కటం దిగటం, అది థ్రిల్ అన్నమాట.
అయితే బస్సు కూడా అలాగే ఎక్కడం, ఎంత బండి ఎక్కినా సరే కుదురుకుండేవాడిని కాదు. ఆయన ఏమన్నాడు చెప్పనా, అయ్యా నీ కాళ్ళు రెండు విరిగిపోయినా పర్లా, నీ నడుము విరిగిపోయినా పర్లేదు, నీ చేతులు రెండుకు ఏమీ అవ్వకుండా కాపాడుకో. ఎందుకు తెలుసా, నీ చేతితో నాకు చాలా, నేను మోసుకెళ్ళి కూర్చోబెడతాం కీబోర్డ్ దగ్గర, నువ్వు ప్లే చేస్తూ ఉండు, నీ చేతులతోనే నాకు పని, నీ ఒళ్ళంతా ఇరిగిపోయినా పర్లా, ముక్కలు ముక్కలు అయిపోయినా పర్లా, చేతులు జాగ్రత్త కాపాడుకోయ్యా అంటా ఉండేవాడు. అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది ఆ సీను. మోషే కొండ మీద చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలీలకు విజయం, శత్రువు కప్పజయం. మోషే చేతులు దించినంతసేపు శత్రువులకు విజయం, ఇశ్రాయేలీలకు కప్పజయం. గమనించిన హోరు అహరోను వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా, అయ్యా నీ చేతులు అంతగా బరువెక్కిపోతాయి, నీ వల్ల అవటం లేదు, నువ్వు పక్కకు తప్పుకో, మేము చేతులు ఎత్తుతామని అన్న అహరోను అనలేదు, చిన్నవాడు హూరు అనలేదు. కూర్చోయ్యా అని ఓ బండ మీద కూర్చోబెట్టి అటు పక్కన అహరోను ఇటు పక్కన హూరు ఇద్దరు చేతులు పైకి పట్టుకొని ఇక వీళ్ళు బలపరిచిన సమయంలో శత్రు పైన వీళ్ళ విజయం పొందే వరకు, జై జెండా ఎగరేసే వరకు ఆ చేతులు దిగలేదు, చేతులు పైకి ఎత్తే ఉంచాడు. హల్లెలూయా. ఒక మోషే మీలాంటి నాలాంటి సీదా సాదా మోషే చేతులు పైకెత్తితేనే సమాజానికి విజయం వచ్చింది. బెతెస్తా సహవాసమా, నిన్నటి దినాన 6 గంటల సేపు మన యేసయ్య శిలువలో చేతులు పైకెత్తి 6 గంటలు మన విజయాన్ని ఆకాంక్షించి చేతులెత్తగా, ఈ రోజు లగాయత్తు మీ ప్రతి ప్రయత్నంలో మీకు జయం వరించునుగాక. మీరు వెళ్ళు ప్రతి చోట మీరు జయం పొందుదురుగాక, మీ అపజయం జయంగా మారునుగాక. సమస్యల పైన, ఆర్థికం పైన, రోగం పైన, అన్నిటిపైన దేవుడు మీకు అత్యధికమైన విజయాన్ని ప్రసాదించునుగాక. గ్లోరీ టు జీసస్. ఎందుకంటే ఒక్క మోషే చేతులు ఒక్క ఇజ్రాయేలు జాతికి, యేసయ్య చేతులు ప్రపంచానికి విజయంగా మారిన. ఆమేన్. చాలా ఆనందంగా చెప్తున్నానండి ఈ మాట. ఇజ్రాయేల్ జాతిలో మరో పని జరిగింది. వాళ్ళంతా ఎప్పటికప్పుడు సనుగుడు గొనుగుడు, మీ అంత మంచి వాళ్ళు కాదు, మీరంత మంచి వాళ్ళు అంటే ఎప్పుడు సనగరు నా మీద, ఎప్పుడు నా గురించి రాంగ్ కామెంట్ పక్కన వాళ్ళు కూడా చెప్పరు. పాస్టర్ లేట్ వచ్చినా ఏమో మనలాగా ఎంతమంది పట్టుకుంటారు ఆయన్ని, ఎంతమంది ఫోన్లో తినేస్తూ ఉంటారు, ఎంతమంది ఒక్కసారి వచ్చి ఇల్లయ్యా, ఒక్కసారి చిన్ని ప్రార్థన చేసి ఇల్లయ్యా, ఒక్కసారి ఓపెనింగ్ చేయ్యా, లేకపోతే ఒక్కసారి ఆ పని చేయ, ఎంతమంది మనలాంటి వాళ్ళు ఎక్కడో ఆగిపోయి ఉంటారు పాస్టర్ గారు అని. మీలాంటి మంచి హృదయం కలిగిన వాళ్ళు కదా ఇస్రాయేలీలో. ఏంటండి ఒక్క చిటికి కూడా రాలేదేంటి, నాకు అర్థం కాలా ఎందుకు రాలా. సరే తర్వాత చెప్తారు మీరు నాకు, మురళీ గారు ఏదో చెప్పారు తర్వాత చెప్తారు, ఒక్క చిటికి కూడా రాలేదు ఏంటో కారణం అంటే నేను ముచ్చటగా ఏదో ముచ్చటేస్తేనే కదండి అంటారు అలాగా. సరే ముచ్చటగా అన్నాను, సరే ఏదేమైనా దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచిస్తే ఇజ్రాయేలీలు వారు మోషే మీద ఎప్పుడు సనుగుతూ ఉండేవాళ్ళు, దేవుడి మీద కూడా సనిగేస్తూ ఉండేవాళ్ళు. తెచ్చారులే పెద్ద మమ్మల్ని అక్కడ విడిపించి, బ్రహ్మాండంగా ఉండేది మాకు అక్కడ అన్నీ జరిగిపోయి, కాకపోతే కొంచెం కష్టంగా ఉండేది కానీ, కొంచెం మమ్మల్ని వెటిచాకరీలు చేయించేవాళ్ళు అనే బాధే కానీ, ఫుడ్కు లోటు ఉండేది కాదు, బెడ్కు లోటు ఉండేది కాదు, ఏది కావాలో అది కాళ్ళ ముందు ఉండేది, ఏది కావాలన్నా ఇప్పుడు అడగాల్సి వస్తుంది, అవడానికి సమృద్ధి వస్తుంది కానీ అడగాల్సి వస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు మోషే మీద దేవుడి మీద సనుగుతూ ఉండేవాళ్ళు అండి ఇజ్రాయేలీలు. ఒకరోజు దేవుడు బాగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళందరూ సాగుట్టేయాలని తాపకరమైన సర్పాలను పంపించాడు వాళ్ళ మీదకి. అందుకే సనగొద్దండు, దైవజనుని మీద దేవుని మీద సనగొద్దు, లేనిపోని గొడవలు. దేవుడు కోపం వస్తే నిమిషం మనం తట్టుకోలేము. ఆ తాపకరమైన సర్పాలను పంపించేటప్పటికి ఆ సర్పాలు ఒక్కొక్కరిని టప 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 కాటేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాహం 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 అంటూ ఎగిరెగిరి పడి చచ్చిపోతున్నారు జనం. అప్పటికే కొన్ని వేల మంది చచ్చిపోయారు. మోషే మళ్ళీ మోకాళ్ళని ప్రభా వీళ్ళందరినీ ఇక్కడ చావ కొట్టేసి వాళ్ళ సమాధులు కట్టడానిక ఆ ఐగుప్తు నుండి విడిపించి తీసుకొచ్చా ప్లీజ్ అయ్యా, నీ గురించి అన్య జనాంగం ఎందుకు బ్యాడ్గా చెప్పుకోవాలయ్యా, దయచేసి వీళ్ళని బ్రతికించయ్యా అని ఏడ్చి ప్రార్థిస్తాడు మోషే. మోషే మళ్ళీ నా కోపాన్ని చల్లారు చేసావయ్యా, సరే వీళ్ళందరూ బ్రతికించాలంటే పని చేయి, ఇప్పుడు ఒక ఎత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేసి ఆ ఎత్తడి సర్పాన్ని పైకెత్తు, పైకెత్తిన తర్వాత నువ్వు మాట చెప్పు, చావు బ్రతుకుల మధ్య ఉన్నవాళ్ళు ఇదిగో ఇటు చూడండి, ఇటు చూడండి, ఇత్తడి సర్పం చూడండి, ఇత్తడి సర్పాన్ని ఎవరు చూస్తారో వాళ్ళు బ్రతికేస్తారని చెప్పు. అలాగే ప్రభువా అప్పటికప్పుడు పోతపోసి ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అలా పైకి నిలబెట్టాడు. ఇటు చూడండి, ఇటు చూడండి అన్నారు. ఆ ఇత్తడి సర్పం వైపు చూచిన వారు, చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళంతా బ్రతికేశారండి, బ్రతికేశారు, బ్రతికేశారు. హల్లెలూయా.
ఆయన మాట అంటాడు, అరణ్యములో ఇత్తడి సర్పం ఎత్తబడి ఉండగా ఎందరో ఆ ఇత్తడి సర్పాన్ని చూచారో వారు బ్రతికారు కదా. అలాగే గొల్గొతా కొండ మీద మన ప్రభు ఎత్తబడ్డాడు, ఎవరు ఆయన వైపు చూచారో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. ఈరోజు ఆ రోజు ఇజ్రాయేలీలు చూచారు ఆ ఇత్తడి సర్పం వైపు. ఈరోజు మనం ఎవరి వైపు చూడాలి? ఎత్తబడిన మన యేసయ్య వైపు మనం చూస్తే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా బ్రతుకుతాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇవ్వండి, సిలువలో మరి కొన్ని విశేషాలు రెండు మూడు మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఈ సిలువ వేరు చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో 6:14 చక్కని మాట మనం చూస్తామండి. ఒక్కసారి చదవండి దయచేసి, గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. లోకానికి నేను, నాకు లోకం, సిలువ వేయబడి ఉన్నానంతే. ఆ ఒక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు అది దూరమగునుగాక. సిలువ ఏం చేస్తుంది తెలుసా? లోకానికి నన్ను, నాకు లోకాన్ని వేరు చేసేస్తుంది. ఇప్పుడు ఆ సిలువ అది నిజంగా చేస్తుందా? మీ నుండి లోకాన్ని వేరు చేస్తుందా సిలువ? లోకానికి మీరు వేరుగా ఉండేటట్టు చేస్తున్నారా? లోకంలో మమేకం అయిపోయి బయటికి రాలేపోతున్నాం, వదలలేపోతున్నా అన్నట్టుగా లోకంలో కలిసి 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 మెలిసిపోయి ఉంటున్నామా? సిలువ చేసిన పన్నెండో చెప్పన, సిలువ వచ్చింది, సిలువ కాలాన్ని రెండుగా వేరు చేసింది. కాలాన్ని వేరు చేయటం ఏంటండి? అంతవరకు ఉన్న చరిత్ర మొత్తం అక్కడి నుండి బిగిన్ చేసి 1, 2, 3, 4, 5, 6 అంటూ 4000 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళారు. బీసీ అంటారు. అందుకే దాన్ని అంతా అక్కడి నుండి 1, 2, 3 అని అలా వెనక్కి వెళ్ళారు. యేసు దగ్గర నుండి ఇలా 1, 2 మళ్ళీ ఇలా వచ్చి ఇప్పుడు 2019 వేస్తున్నాం మనం. అంటే అంతకుముందు 1 నుండి అలా 4000కి వెళ్ళింది ఆదాం దగ్గరికి, ఇక్కడ నుండి ఇలాగ 2019 మన దగ్గరికి వచ్చింది. అంటే ఇప్పుడు సిలువ కాలాన్ని క్రీస్తు పూర్వంగా క్రీస్తు శకంగా రెండుగా కాలాన్ని వేరు చేసింది సిలువ. కట్టాలి చప్పట్లో. సిలువ లేఖనాల్లోకి వచ్చింది, లేఖనాలు రెండు అయిపోయినాయి. మధ్యలో ఒక తెల్ల పేపర్ పెడతారు, అది చెప్పాలి ఏంటో మీరు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, మధ్యలో ఒక తెల్ల పేజు. ప్రైజ్ ద లార్డ్. అంటే సిలువ రావడంతో రెండుగా వేరిపోయినాయి, వేరైపోయినాయి. అంతవరకు ఒకటే పుస్తకం, కానీ ఇప్పుడు రెండు పుస్తకాలు కలిసిన ఒక కలయికగా మారిపోయింది సిలువ. రెండుగా గ్రంథాన్ని లేకపోతే లేఖనాన్ని వేరు చేసింది. ఇప్పుడు ఈ సిలువ ఇద్దరు దొంగలను వేరు చేసింది. అటొక దొంగ ఉన్నాడు, ఇటొక దొంగ ఉన్నాడు. ఇద్దరు దొంగల్లో ఒకడేమో మారు మనసు లేక రక్షణ లేక నరకాగ్నికి వెళ్ళిన దొంగ, పక్కనున్న వ్యక్తి అప్పటికప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రార్థించి యేసుతో కూడా ప్రదేశకు వెళ్ళిన దొంగ. ఇద్దరు దొంగోళ్ళే, ఇద్దరు దౌర్భాగ్యులే, కానీ సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిలో ఒకరిని పరలోకం చేర్చింది, ఒకరినేమో నరకానికి చేర్చింది. సిలువ చెంతకు వచ్చేటప్పటికి అందరం పరలోకం వెళ్ళాం. మనలో కొంతమంది నరకానికి వెళ్ళే బ్యాచ్ కూడా ఉన్నారు, వాళ్ళ సంగతి మర్చిపోండి, కానీ పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ బ్యాచ్లో మనం అందరం ముందుగాక. హల్లెలూయా. సిలువ వేరు చేస్తుంది. సిలువ ఇద్దరు సైనికులు కూడా వేరు చేసిందండి. ఏమంటే సైనికులు అంతా వచ్చి అప్పటి వరకు కొరడాలు పెట్టి కొట్టి చిత్ర హింసలు చేసి ఆయన్ని భయంకరంగా చంపడానికి తీసుకుని వచ్చి సిలువలు వేసేసి వేలాడదీసి చంపేసి పడేశారు. ఆ సమయంలో ఈ సైనికుల్లో ఫస్ట్ మారింది ఎవరు అంటే మల్కు. చెవి నరికేస్తే ఆ చెవి కింద పడిందా, అది మళ్ళీ అట్ట పెట్టగానే మామూలు అయిపోయింది. ఆడు మారిపోయాడు దెబ్బతో. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా? యేసుక్రీస్తుకు జరిగిన తతంగం అంతా ఆ పరిస్థితుల్లో యేసయ్య మాట తీరు, యేసయ్య పద్ధతి, ఆయన అవలంబించిన పద్ధతి, అదంతా చూసి సైనికుల్లో పరివర్తన కలగటం ప్రారంభమైంది. ఆ సమయంలోనే మిట్ట మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు దేశమంతా కటిక చీకటి ఏర్పడటం, అదే కటిక చీకటిలో భయంకరమైన పెను తుఫాన్ రావడం, అదే కటిక చీకటిలో బండల బద్దలు అయిపోయేంత భూకంపం రావడం, ఇదంతా చూసి ప్రపంచ చరిత్రలో ఇలా ఎప్పుడూ ఎవరికీ జరగలేదు, యేసయ్య సమయంలో జరిగింది. ఈయన సామాన్యుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా మెస్సయ్య. సైనికులు మారిపోయారండి, శతాధిపతి మారిపోయాడండి. అంతవరకు ఎందుకు నేను చెప్తాను అంటున్నాను కదా, యేసుక్రీస్తుని గురించి చెప్పబోతున్నాను. దానికన్నా ముందే ఒకసారి లీక్ చేస్తున్నాను, మరి తప్పదు. ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయాడో లేదో చూద్దామని పొడుద్దామని అక్కడికి వెళ్ళాడు ఒక వ్యక్తి. వెళ్ళి
పొడిచాడు బళ్ళంతో. ఆ పక్కలో పొడిచాడు, ఉలుకు పలుకు లేదు. లాగాడు దాన్ని మళ్ళీ. ఆ బళ్ళు లాగేటప్పటికీ ఆ బళ్ళుంతో పాటు కొన్ని డ్రాప్స్ లాంటివి, రక్తము నీళ్లు కలిసి ఉన్న డ్రాప్స్ లాంటివి వచ్చి ఆడి మొఖాన పడి, ఆ మొఖాన పడినప్పుడు అలా తుడుచుకున్నాడు, కళ్ళలో పడి అలా తుడుచుకున్నాడు. అప్పటి వరకు ఒక కన్ను వాడికి సరిగా పనిచేయదు. ఓ లొట్ట కన్నుగా, ఆ పనిచేయని కన్నుగా ఉన్న కన్ను తేటగా కనబడుతుంది ఇప్పుడు. వాడి పేరు లాంజనస్, వాడి పేరు లాంజనస్. అద్భుతం కదండి, వాడు అప్పటికప్పుడు మారిపోయాడండి. ఇలాగ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు కఠినంగా క్రూరంగా ఉన్న అనేక మంది సిలువ దగ్గరికి రాగానే మారిపోయారు. ఈరోజు మీరు ఎంత క్రూరంగా ఎంత కఠినంగా ఉన్నా ఈ సిలువ శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్న ఈ సమయంలో మీ గుండెల్లో మార్పు వచ్చునుగాక, మీ హృదయాలు మారునుగాక. అట్ ద సేమ్ టైం అదే సిలువ దగ్గరకు వచ్చి ఆ సిలువ దగ్గర క్రూరాతి క్రూరంగా ఆయన్ని హింసించిన వారిలో కొంతమంది అదే కఠినత్వం, అదే మూర్ఖత్వం, మారనుగాక మారననే ఆ కఠినత్వంతో అలాగే తిరిగి వెళ్ళిపోయిన మూర్ఖులు కూడా కొందరు ఉన్నారు. అలాంటి వ్యక్తులలో మనలో ఒక్కరు కూడా ఉండకుండునుగాక. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగుతుంది. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.